బ్రహ్మోస్ లాంచర్స్ ఇవి యాక్చువల్గా అత్యంత ఇంపార్టెంట్ అయింది వాస్తవంగా నిదానంగా అమర్చుతారనుకున్నప్పుడు ఎస్పెషల్లీ ఈ క్లిష్ట సమయంలో వాటిని ఏర్పాటు చేయడం అక్కడికి మొహరించడం అన్నటువంటిది చర్చనీయాంశమైంది ఏదైతే పాకిస్తాన్ జరుపుతున్నటువంటి ఓవర్ యాక్షన్కి సమాధానంగా భారత సైన్యం వెళ్ళి మరీ దెబ్బ కొట్టి రావడం అందులో ప్రత్యేకించి తీవ్రవాద శిబిరాలతో పాటుగా వాళ్ళ సైన్యం కూడా దెబ్బ తినటం వాళ్ళకు సంబంధించినటువంటి స్థావరాలు ధ్వంసం కావటం ఎడతెరిపి లేకుండా అటాక్ ఇస్తున్నటువంటి భారత్ దెబ్బకి గింగిరాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇదే సందర్భంలో వాళ్ళు కూడా యుద్ధ ట్యాంకులు మోహరిస్తున్నారన్నటువంటి సందర్భంలో బ్రహ్మోస్ క్షిపణుల లాంచ్ ప్యాడ్స్ రెడీ చేశారన్నటువంటిది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ఇది ధృవీకరణ కానటువంటి ప్రచారం వాస్తవానికి ఈ టైంలో ఏదైనా సరే సంభవించేదే అది బయటకు కూడా చెప్పుకోరు ఇప్పుడు మేము ఇదిగో ఈ తుపాకీ వాడుతున్నాం ఈ బాంబు వేస్తున్నాం ఈ మిస్సైల్ వేస్తున్నాం ఇది ఎంత దూరం వెళ్తుంది అనేటువంటి సైన్యం చెప్పదు ఈ అవతల వాళ్ళకి సమాచారం ఎంత ఏది డే ముంబైలో జరిగినట్టుగా అక్కడ పక్కన మన వాళ్ళు పైనుంచి దిగుతూ ఉంటే పారాచూట్ వాళ్ళు వచ్చేసారు హెలీప్యాడ్ వాళ్ళు వచ్చేశారు అని చెప్పి చెప్తా అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులకు అందించినట్టు సమాచారాలు అందించడానికి భారత సైన్యం ఏమంత అమాయకత్వం కాదు కాబట్టి ప్రచారంలో మాత్రం మన పాజిటివ్ కాబట్టి చెప్పుకోవడంలో తప్పేం లేదు అక్కడ ప్రిపేర్డ్గా ఉంటుంది అన్నిటికీ ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నటువంటిదే సమాచారం